एडवोकेट जनरल जी का जो स्टेट के तरफ से बयान आर्गुमेंट्स थे वो कंक्लूड होने के बाद हमारा रिप्लाई सुनने के बाद हॉनरेबल हाईकोर्ट ने जो पीडी एक्ट इन्वोक किया वो पीडी एक्ट को सेट असाइड करी है और कुछ कंडीशंस लगाई है राजा सिंह जी को छोड़ने के लिए और राजा सिंह जी को कोई सेलिब्रेटरी विक्ट्री रैली नहीं निकालना है और किसी एड्रेस को किसी मीडिया को एड्रेस करना नहीं है आज और फ्यूचर में कोई डेरोगेटरी और इन्फ्लेमेटरी स्पीच जो भी है कुछ बयान जो भी है सोशल मीडिया में नहीं डालने का इस थोड़े कंडीशंस लगा के ऑर्डर दिए सर। आगे से के बारे में कुछ भी नहीं बोली। आज जो छूटने के बाद जो रैली है वो रैली नहीं निकालने का बोले है और उनके फैमिली में के चार मेंबर्स के साथ मैं एडवोकेट उनके के सिवा कोई भी उनको अकंपनी नहीं करना ऐसा कुछ बोले। ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిన తర్వాత ఈరోజు మా తరఫున సీనియర్ అడ్వకేట్ ఎల్ రవిచందర్ గారు ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేశారు. ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత హానరబుల్ హైకోర్టు ఈరోజు రాజాసింగ్ గారిపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ను కొట్టివేస్తూ ఆయనను వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా ఆర్డర్ రిలీజ్ చేశారు. ఆ ఆర్డర్తో పాటు కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్లో భాగంగా ఈరోజు రాజాసింగ్ గారు రిలీజ్ అయిన వెంటనే ఎటువంటి ర్యాలీలు తీయడం కానీ ఈరోజు బయటికి వెళ్ళిన సందర్భంగా ర్యాలీలు తీయడం కానీ మీడియాను అడ్రస్ చేయకూడదని చెప్పి కండిషన్ పెట్టారు. రెండో కండిషన్ ఏంటంటే ఆయన ఫ్యామిలీ యొక్క ఇమీడియట్ ఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ అలాంగ్ విత్ అడ్వకేట్ అంటే నేను తప్ప ఎవరు కూడా ఆయనను అకంపనీ చేయొద్దు రిలీజ్ తరంచి. మూడో కండిషను ఆయన ఎటువంటి డెరగోటరీ ఆర్ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇవ్వడం కానీ అవి సోషల్ మీడియాలో పెట్టడం కానీ చేయకూడదని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఈ కండిషన్స్ని అడేర్ చేస్తూ రిలీజ్ చేయాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది.